నమస్తే, మనవరు మన వార్తలు జేసీ న్యూస్ కు స్వాగతం. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆర్టీఓ లవణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా విద్యార్థులచే వందే మాతర గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఆర్డీఓ లవణ డిఎస్పీ వెంకటరావులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆర్డీఓ లవణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ప్రసంగించారు. ఎందరో పుణ్యమూర్తుల త్యాగ ఫలం వల్లనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ప్రతి భారతీయుడు వారి అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే డిఎస్పీ వెంకటరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. రిపబ్లిక్ దినోత్సవానికి విచ్చేసినటువంటి డిఎస్పీ గారికి, పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి మరియు ఎఫీస్ ఆఫ్ డీలర్స్కి, పత్రికా విలేకరులకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. మొట్టమొదటిగా మనకు స్వాతంత్రం దించేసిన తర్వాత సర్వసత్రాక సార్వభౌమత్వాన్ని పొందినటువంటి రాజ్యాంగం ఏర్పరచుకొని మనము మన రాజ్యాంగంలో మనమును మనం స్వయంగా పరిపాలించుకునేది జనవరి 26, 1950 నుంచి అమలు చేశారు. కాబట్టి ఆ రోజు నుంచి మనము ప్రతి సంవత్సరము రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటున్నాము. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడైనటువంటి అంబేద్కర్ గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు స్వాతంత్రం రావడానికి అహర్నిశలు కృషి చేసి మనకి ఈ స్వేచ్ఛా స్వాతంత్రం ప్రసాదించిన మహానుభావులందరినీ కూడా ఒకసారి కలుసుకొని ప్రగతి నివేదికకి వెళ్తాం. మోహన్ ఇసు గారు, భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బాలగంగా తిలక్ గారు, గోపాలకృష్ణ గోఖలే గారు, రాణి ఆఫ్ ఝాన్సీ గారు, సరోజినీ నాయుడు గారు, కస్తూరిబా గాంధీ గారు, అరుణ్ అషిఫ్ అలీ గారు, కమలా నెహ్రూ గారు, విజయలక్ష్మి పండిట్ గారు, పద్మజా నాయుడు గారు, సుచేత కృపలాని గారు, సిస్టర్ నివేదిత గారు, ఇలా ఎంతోమంది మనకు స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ధారపోసి మనకందరికీ కూడా స్వాతంత్రాన్ని ప్రదర్శించుకోవడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ ఆర్టీఓ సార్ కార్యాలయంలో విచ్చేసినటువంటి ఆర్టీఓ సార్కి, అదేవిధంగా తహసీల్దార్ గారికి, మా పోలీస్ సిబ్బందికి, పత్రికా సోదరులకి, అదేవిధంగా అందరికీ కూడా 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయుడు కూడా ఎంతో ఘనంగా ఈరోజు ఈ 68వ గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1950 జనవరి 26వ తారీఖున మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో వచ్చినప్పటికీ మనం గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ 67 సంవత్సరాల గణతంత్ర రాజ్యంలో అనేక సవాళ్ళను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకు దూసుకువెళ్తుంది. ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను అనేక సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని పటిష్టంగా అందరి కృషితోని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తుంది. దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రతి భారతీయుడు కూడా ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నగర పంచాయతీ కార్యాలయం వద్ద 68వ రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమిషనర్ చోడంగ వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్టూరి రామ్మోహన్ రావు, కౌన్సిలర్లు చిట్టుపోయిన రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, తోటికొండ దుర్గారావు, నంబూరి రామచంద్రరాజు, మంతపల్లి శివమాధవి, కోలా కామేశ్వరి, కోఆప్షన్ సభ్యులు షేక్ యాకూబ్, పాకనాటి చంద్రరావు, కొంచాడ పార్వతి, కొంచాడ రాజేంద్రప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 68వ గణతంత్ర దినోత్సవం మన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ తరఫున, మన పాలకవర్గం, అలాగే సిబ్బంది ప్రజల తరఫున మనం ఈ కార్యక్రమాన్ని 68వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. భరతఖండంలో మహాపురుషులు ఋషులు అందించిన సాంప్రదాయాన్ని మన భారతఖండంలో మనం నడిచే విధానాన్ని వాళ్ళు అవలంబించిన కార్యక్రమాలని మనం ముందు నడుపుకుంటూ మన ఆ స్త్రీ జాతిని, మన మానవాళిని, ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థని,
మన సాంప్రదాయాలతో ఒక సామ్రాజ్యాన్ని విస్తరించిన ఈ భరతఖండంలో మన ఎందరో మహానుభావులు అందించిన ఈ త్యాగఫలాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ అవినీతికి అలాగే అహింసావాదానికి మనం దాన్ని పాలద్రోలి అలాగే మన వ్యవస్థని మనం కాపాడుకుంటూ ఈ భరత ఖండాన్ని మన భారతదేశపు ప్రపంచ దేశాల్లో ఉన్న సాంప్రదాయ విలువల్ని మన ఒక గుర్తింపుని మన భారతదేశానికి ఉన్నది కాబట్టి పిల్లలకి మా ఆశీస్సులు. ఆ రోజు మన మహాత్మా గాంధీ అలాగే డాక్టర్ అంబేద్కర్ భారత నిర్మాణ ధర్మ నిర్మాణకర్త డాక్టర్ అంబేద్కర్ తీసుకొచ్చిన మన సామ్రాజ్యాన్ని మనం మన హక్కుల్ని మనం ఎలాగ తీసుకుంటున్నాం అలాగే మన బాధ్యతలు కూడా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనం ఏం చేస్తున్నాం ఏంటి న్యాయంగా వెళ్తున్నామో అన్యాయానికి చోటు లేకుండా న్యాయపరంగా పరిపాలన అందిస్తూ మన జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్తాక మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లిదండ్రుల్ని జన్మభూమిని చదువులు నేర్పే గురువుల్ని మర్చిపోకుండా మంచి స్థాయిలోకి మంచితే ఉన్నత స్థాయిలోకి ప్రతి ఒక్కరు కూడా ఉంటూ మన ఊరిని పేరు తెచ్చుకుంటూ అలాగే పరిపాలనలోనూ అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ మంచి పరిపాలన అందించాలని మన హక్కుల్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు. జంగారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి చైర్మన్ దల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను దల్లి కృష్ణారెడ్డి ఆవిష్కరించగా ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వామి, సిబ్బంది, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దుబే దేవానంద్ ప్రసాద్, చిలుకూరు లక్ష్మి, చంటి పాల్గొన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కాకర్ల కాంప్లెక్స్ వద్ద రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, నంబూరి రామచంద్రరాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ దేశమంతా గర్వించదగిన రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకలు చేసుకోకుండా కొంతమంది నాయకులు ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారని ఇలా చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుమర్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు, చిట్రోజు తాతాజీ, బొబ్బర రాజ్పాల్ కుమార్, షేక్ యాకూబ్, కొంచాడ రాజేంద్రప్రసాద్, మెకానిక్ రాజు, చెరుకూరి శ్రీధర్, కొత్తపల్లి వీరవెంకటేశ్వరరావు, దూబే దేవానంద్ ప్రసాద్, చెరుకూరు లక్ష్మి, కృపావరం, లొట్టి వెంకటేశ్వరరావు, తూటికుంట దుర్గారావు, తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1950 జనవరి 26న మనకి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తయారు చేసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మనకి ఈ జనవరి 26. మరి దీన్ని మనం పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజుగా మనం భావించడం జరుగుతుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మరి దేశంలో ఎప్పుడైతే పూర్తి స్వాతంత్రం పొందారో ఆ రోజే పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది బీసీలు మరి రాజకీయంగా ఎదిగిన రోజు ఆ రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండవల్లి విజయసారథి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మండవల్లి ఫిలింగ్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు తల్లాడ సత్తిపండు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి అనేక మంది త్యాగమూర్తుల కృషి వలనే స్వాతంత్ర్యం వచ్చిందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చిందంటూ ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కనమతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాసం రామకృష్ణ, బీవీఆర్ చౌదరి, 5వ వార్డు కౌన్సిలర్ ముప్పుడి వీరాంజనేయులు, కాసర సోమిరెడ్డి, కాసర సీతారామరెడ్డి, పాటిబండ్ల సుదర్శన్, బోస బాలభాస్కర్ రెడ్డి, పాటిబండ్ల సుదర్శన్ ఐజీ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజానీకానికి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈ రోజున మన పార్టీ కార్యాలయంలో మనందరం గర్వపడుకునేలాగా మన జాతీయ పతాకాన్ని ఎగరవేశాం. మనం భారత జాతికి ఔన్నత్యం కోసం అందరూ క్రమశిక్షణతో మంచి నడవడికతో ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి మార్గంలో ప్రయాణం చేస్తున్నది. దానికి మనవంతు కర్తవ్యంగా మన పార్టీ భుజం కాసి మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి భారతదేశ ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆకాంక్షిస్తూ ఈ శుభ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జనవరి 26న తాండ్ర పాపారాడి వర్ధంతి సందర్భంగా స్థానిక తాండ్ర పాపారాడి విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడారు. సుమారు 250 సంవత్సరాల క్రితం తాండ్ర పాపారాయుడు చనిపోయారని, ఇప్పటికి కూడా ఆయన సేవలను గుర్తించుకోవడం అభినందనీయం అన్నారు. అందరికీ 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్మ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే తాండ్ర పాపారాయ గారు వర్ధంతి సందర్భంగా 266 సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా జరిగింది. వారు శిరస్థాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయారంటే వారు చేసిన సేవలు. అదేవిధంగా మన భారత రాజ్యాంగ నిర్మాతకర్త అయిన డాక్టర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆ రోజుల్లోనూ ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసి మనకి హక్కులు తీసుకురావటమే కాకుండా మనం ఆ హక్కుల్ని తీసుకోవడంతో పాటు మన బాధ్యతలను కూడా గుర్తించుకొని మనం అందరం కూడా కలిసిమెలిసి మనం ముందుకెళ్ళాలని, అదే మనమంతా కూడా భారతీయులు, మనమందరం కూడా సోదర సోదరులు, అందరం కూడా సహోదరులు, అందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఈ జంగారెడ్డి పట్టణ అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భావభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా మన జంగారెడ్డి పట్టణాన్ని ఎంత అభివృద్ధి కార్యక్రమంలో ఉంటాకి మేము సపోర్ట్గా అందుబాటులో ఉంటాం. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజులు అందరం కలిసి సోదరభావనలతోటి స్నేహభావంతోటి ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఆ రోజు చేసిన సేవలే ఇన్ని సంవత్సరాలైనా సరే మన అందరిలో కూడా మర్చిపోకుండా మన అందరి గుండెలు నిలిచిన వారు చేసిన సేవలే కాబట్టి, అలాగే మన జన్మభూమి, మన తల్లిదండ్రుల్ని, మన చదువు చెప్పిన గురువుల్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మంచి మార్గంలో నడవాలని. తాండ్ర పాపారాయుడు వర్ధంతి సందర్భంగా వెల్లమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు హాస్పిటల్కి వెళ్ళి ముసలివారికి పళ్ళు పాలు ఇవన్నీ ఈ శుభ సందర్భంలో ఇవ్వడానికి మా సంఘం నిర్ణయించుకున్నది కావాలని మీ అందరికీ తెలియజేయడం. జంగారెడ్డి మండలం గురవాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు గాయపడ్డారు. కొప్పర్తి సుశీలాదేవి, నారెళ్ల నాగరత్నం, సేమగుర్తి చంద్రశేఖర్, ప్రభావతి, ఏ కృష్ణకుమారి గురువారం దూపచర్ల నుంచి కారులో జంగారెడ్డిలోని ప్రజాప్రిత బ్రహ్మకుమారి కేంద్రానికి కారులో బయలుదేరారు. మార్గ మధ్యంలో గురవాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలోకి వచ్చేసరికి కారు టైరు పంచర్ కావడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది. ట్రాన్స్ఫార్మర్ దిమ్మ ధ్వంసమై ట్రాన్స్ఫార్మర్ కిందకు పడిపోయింది. ఎటువంటి విద్యుత్ ప్రమాదం జరగలేదు. కొప్పర్తి సుశీలాదేవి, సేమకుర్తి చంద్రశేఖర్, ప్రభావతి, కృష్ణకుమారి గాయపడ్డారు. కారును యజమాని చంద్రశేఖర్ డ్రైవింగ్ చేస్తున్నారు. కారు ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టినా త్రుట్లో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డి పట్టణానికి చెందిన విఘ్నేశ్వర సాయి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద 15 మంది వృద్ధులు, వికలాంగులకు, పేదలకు దుప్పట్లు, కొంత నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కాసర సురేష్ రెడ్డి, షేక్ అక్బర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. వృద్ధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండవల్ల విజయసారథి, తల్లాడ సత్యపండు, కనమతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాసం రామకృష్ణ, బీవీఆర్ చౌదరి తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాసం రామకృష్ణ, 5వ వార్డు కౌన్సిలర్ ముప్పుడి వీరాంజనేయులు, కాసర సోమిరెడ్డి, కాసర సీతారామరెడ్డి, పాటిమండల సుదర్శన్, బోసా బాలభాస్కర్ రెడ్డి, ఐజీ
కటారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన ఆధ్వర్యంలో జంగారెడ్డి పట్టణంలోని బోసమ్మ సెంటర్లో మౌన దీక్ష ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జనసేన పట్టణానికి చెందిన జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాడాలని వారు సూచించారు. రానున్న కాలంలో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు పనిచేయడానికి కార్యకర్తలమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుబ్బల ప్రసాద్, రుద్రబోయిన చైతన్య, నరేష్, మధుసాయి, శేష్ కుమార్, నాని, హర్ష, సురేష్, రాజు, పవన్, వెంకీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజున మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజున మౌన దీక్ష చేయడం జరుగుతుంది జంగారెడ్డిగూడెంలో. ఈ ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షలో జంగారెడ్డిగూడెం యువత కూడా పాల్గొని ఇది మరింత బలపడాలని కోరుతూ మనం ఈ యువతతో ఇది జరుపుతున్నాము. ఇలాగే అంతా అందరూ చేసి ప్రత్యేక హోదా అందరూ సాధించాలని కోరుకుంటూ దీనికి మన గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ ఉంటే ఇంకొంత తక్కువ సమయంలో ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చేశారంటే అది ఏదైనా మంచి పనికే చేస్తారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, అలానే అందరూ కూడా దీనిపై జరగాలి. ఇలాగ దీక్షలు చేసి ఈ ప్రత్యేక హోదా గురించి మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపునిచ్చినా దేనికైనా సిద్ధంగా ఉన్నాము. ఏదైనా ధర్నా అయినా, దేనికైనా నిరసనకైనా, లేకపోతే ఏదైనా ముట్టడించాలన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఆయన పిలుపు మేరకు. దీన్ని ఇంకా ఉధృతం చేయాలన్నా చేయగలము. దీన్ని పవన్ కళ్యాణ్ గారు మాకు ఎలా చేయాలంటే అలాగా మేము చేస్తాం, ఆయన బాటలో నడుస్తాము. జంగారెడ్డిగూడెం జనసేన తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే అన్ని పార్టీలతో కలిపి కూడా ఇంకా ఏదైనా చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చే పార్టీలతో కూడా మేము సపోర్ట్గా ఉండి ఇంకొక మరికొన్ని చేయాలంటే చేస్తాము. ఈ ప్రత్యేక హోదా సాధించాలి ఆంధ్రుల హక్కు. ఈరోజున తమిళనాడు సీఎం గారు పన్నీర్సెల్వం గారు పోరాటంలో దిగి జల్లుకట్టు విషయంలో దాన్ని ముందుకు సాధించారు, సెంట్రల్ గవర్నమెంట్ని దిగువచ్చేట్టు చేశారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా తమిళనాడు గారి స్ఫూర్తితో దీన్ని ఇంకా ముందుకు జరపాలి. మన కూడా ఉద్యమంలో పాల్గొని మన ప్రత్యేక హోదా మనం తమిళనాడు సోదరులతో కలిపి సోదరులు చేసిన దానితో కలిపి మనం కూడా చేసి దీన్ని ప్రత్యేక హోదా సాధించాలని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే కోరుకుంటున్నాము. జై జనసేన, జై పవర్ స్టార్. జంగారెడ్డి తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధులై జీవించాలని, వారి అడుగు జాడల్లో నడవాలని తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దుబే దేవానంద్ ప్రసాద్, కార్యాలయ సూపరింటెండెంట్ వేదవతి, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి వరకు కూడా అన్నీ కూడా మరి ఏ పదవి కూడా వారసత్వ రీత్యా వచ్చాయి కాదు, అన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడే పదవులు. అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చిన ఆ పెద్దలకు మరొకసారి.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎంపీయూపీ స్కూల్ వద్ద జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జట్టు గురునాథరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్క పౌరుడు పాటుపడాలని సూచించారు. ఆ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ మౌన దీక్షను ప్రదర్శించారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్ ధరించి మౌన దీక్ష ప్రదర్శించారు. అయితే పోలీసులు ఈ విషయం తెలుసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో 144 సెక్షన్ ఉండడంతో ఇద్దరు కంటే ఎక్కువ ఉండకూడదని ఎస్ఐ కేశవరావు వారిని వారించి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా జట్టు గురునాథరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం దీక్ష చేస్తున్న వారిపై దాడులు చేపించడం సబబు కాదన్నారు. ఎల్లప్పుడూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నిరాము సత్యనారాయణ, ముప్పుడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, ఓరుగంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కావాలని సామరస్యంగా మౌన ప్రదర్శన చేస్తున్న ప్రజలను కూడా, కార్యకర్తలను కూడా మరి పోలీసు వారు వచ్చి మరి బెదిరింపుల చర్యలు తీసుకోవడం, చెదరగొట్టడం చూస్తుంటుంటే పూర్వం బ్రిటిష్ వారి పరిపాలనలో తెలియదు, కానీ బ్రిటిష్ వారి పరిపాలన మించి రోజున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన ఉన్నాయి. సమైక్యాంధ్ర కావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ నాయకులు కూడా ప్రోత్సహించాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ఈ రోజున ప్రత్యేక హోదా కావాలి, ప్రజల జన్మహక్కు, ఆంధ్రుల జన్మహక్కు అని చెప్పేసి మేము పోరాడుతుంటుంటే ఉక్కుపోతలు తంచివేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎలాగే ఉంటాయి అనుకుంటున్నారేమో, శాస్త్రంగా ముఖ్యమంత్రి అనుకుంటారేమో. ఇంకా 2 సంవత్సరాలు పోయిన తర్వాత మీ గతి కుక్కల గతి అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర బాగు గురించి కూడా మీరు మరి ప్రయత్నం చేయకుండా మీరు రాకపోవడం చాలా దుర్ద చాలా అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము ఈ ఉద్యమం ఎంతో ఆగదు. ఇది ప్రజల ప్రతి గుండెల్లో ఉంది.
దీన్ని తీవ్రతరం అవుతుంది. మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ వారిని ప్రత్యేక హోదా ఇచ్చి మేము ఛాలెంజ్కి నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.